But the eyes look very familiar. Rose chusukune color lage unnai. That looks like mine only, mostly. Either mine or Manoj's eyes have to be one of us. Meere cheppali. Smile chuste evarani prapanchalo gurtupatteyachu. Hey, how can I miss this man? Damn, you guys are good. Fantastic. నేను ఏదో టీవీలో రెండు మూడు సార్లు షోలు చూసి ఇది ఈయన కాదు ఇది ఈయన కాదు దీనికి వెళ్ళి ఇంతసేపు అనుకున్నాను అనుకున్నారా ఐ నో ద బియర్డ్ ఇస్ థ్రోయింగ్ మీ ఆఫ్ హౌ ద హెల్ ఇస్ దట్ రుష్ణి గారు చాలా ఆలోచిస్తున్నారండి ఆలోచించేలాగే ఉంది ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీరు ఆలోచించి ఎస్ఎంఎస్ చేయండి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి సూర్యకి అంత గెట్టం లేదు తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలో చేశానన్నారు గ్యారంటీ తెలుగు హీరోలు కాదు అదే ఇట్స్ మైన్ విష్ణు గారు అంట కళ్ళు నాదు ఓకే సో వారి కళ్ళే ఇక్కడ ఉన్నాయని అనుకుంటున్నారండి సరే అక్కడ ఫ్రీజ్ చేసేద్దాం కళ్ళు మీవి అండ్ ఓవరాల్ ఫేస్ అండ్ లిప్స్ ఎవరు ఇవ్వంటారు మీరు గుర్తుపట్టకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేరు Vikram, there I told you it's Vikram. It's not Vikram. Not Kalid. It is Vikram. Vikram Antara, so let me freeze on that. I think I'll have to stick with that. Okay, so stick with that. Manam kuda chuddam andi. Asalu intaki Vikram garu unnara ledo chuddam. Vishnu garu ikkada unnaru, ikkade vastu unde. Vikram garu unnara ledo okasari reveal chesi chuddam andi. Nenu reveal cheyabothunnanu, so chivari chance andi meeku. GJ space celebrity names type chesi 5855 ki SMS cheyandi 25,000 gelchukondi. So ready? Let's find out randi bumper chance lo Vikram garu unnara ledo chupinchandi. Isn't that Vikram? Do you think? That is Vikram. That is Vikram. Yeah. That is Vikram. Right guess. So right guys, but kallu Manoj da Manoj da nai undale. Manoj da undale or mine. Any one of us. Sarchudandi. ఇన్ని సంవత్సరాలు తన కళ్ళని తను అద్దాలు చూస్తూనే ఉన్నారు ఇంత టైం పడుతుంది గుర్తుపట్టడానికి తన కళ్ళు కాదా అవునా అని తెలుసుకోవడానికి చూద్దాం ఇంతకు ఎవరన్నది కాకపోతే ఒక బ్రేక్ తర్వాత బ్రేక్ ముందు విష్ణు గారు మనందరి కోసం వస్తాడు నారాయణ నుంచి ఒక డైలాగ్ చెప్పండి మై ట్రూ క్యారెక్టర్ ఓకే ఎప్పటికయ్యద మొప్పటిక మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి విష్ణు గారు అదన్నమాట అండ్ ఫ్యాంటాస్టిక్ భలే ఉంది డైలాగ్ దట్స్ యువర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అది డీ లో ఉన్న క్యారెక్టర్ కూడా అంతే ఒకసారి ఆలోచించి ఒకటే అనుకున్నా డీ క్యారెక్టర్ గా మారిపోరా నువ్వు ఎవరిని మోసం చేయట్లా ఎవరిని ఏం చేయట్లా బి దట్ క్యారెక్టర్ ఎక్కడికక్కడ అక్కడ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపో లైఫ్ అదే నీకు డోర్లు తెరిచేస్తుంది సో డీ తర్వాత మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కి ఓ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మా ఇంట్లో తెలియకుండా విన్నీని ప్రేమించినప్పుడు వాళ్ళ ఇంట్లోనే తెలియదు నా ఇంట్లోనే తెలియదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసింది నా ఇంట్లో తెలిసిందే అక్కడికి వెళ్ళి వాళ్ళు వినాల్సింది చెప్పాను ఇక్కడికి వచ్చి మా నాన్న మా అమ్మ వినాల్సింది చెప్పాను దాని తర్వాత విని వినాల్సింది వినికి చెప్పాను దాని తర్వాత ఎవరికి ఏం చెప్పాను క్లారిటీ మిస్ అవుతూ ఉన్నాను సో అబద్ధాలు చెప్పే అంత మూర్ఖత్వం ఫూలిష్నెస్ ఇంకేం ఉండదండి బట్ స్టిల్ అన్ని అబద్ధాలు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కానీ అన్ని కానీ ఎన్ని అబద్ధాలు ఆడి 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 అయినా సరే ఏ రోజుడు కానీ నిజం అనేది చెప్పక తప్పదు సో యూ హ్యావ్ టు ఆ నిజాన్ని దగ్గరికి వెళ్లాల్సిందే మీరు ఇవన్నీ కొంచెం డిలే చేస్తాయి గానీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది మొత్తానికి డి క్యారెక్టర్ అయిపోయారు ఈ లవ్ స్టోరీ వినాలని ఉంది కదా కట్టి కట్టి తెచ్చలాగా షార్ట్ గా వినేద్దామా కాకపోతే వీరెవరు రివీల్ చేస్తారు ముందు రివీల్ చేయాలి అసలు బ్రేక్ తీసుకున్న తర్వాత రివీల్ చేద్దాం నువ్వు నేను ఒక షార్ట్ బ్రేక్ ఇంతకీ ఇక్కడ ఎవరున్నారు మీకంటే నాకంటే ఎక్కువగా విష్ణు గారికి తెలుసుకోవాలనుంది ఇది ఎవరు తనా లేదా మనోజా లేదా ఇంకెవరైనా సో చూద్దాం అండి రివీల్ చేసి చూద్దాం ఈ కళ్ళు ఈ అందమైన కళ్ళు ఎవరు లెట్స్ రివీల్ ఇట్ అండి బంపర్ ఛాన్స్ పూర్తిగా రివీల్ చేయండి ప్లీజ్ ఈ మూవీదే వస్తాడు నారాజ్ వస్తాడు నారాజ్ నాకు ఎలాగ కన్ఫర్మ్ చేసుకున్నా అంటే లాస్ట్ లో ఈ ఐబ్రో కట్ ఉంది అది మా
మా సిస్టర్ ఎప్పుడు అంటూ ఉంటారు చీ వీడిది మరీ ఎక్కువ థిక్ ఐబ్రోస్, వీడిది మరీ బండ బండగా ఉంటాయి ఐబ్రోస్, దాన్ని ట్రెడ్డింగ్ చేస్తాను అని నేను చెప్పా. చిచ్చి అది అమ్మాయిలకి చేస్తారు, అది నాకు ఎందుకు చేస్తాను, నాకు దగ్గరికి రాకండి. సో దీని వల్ల తెలిసింది నాకు ఇప్పుడు ఈ వీ షేప్ ఉంటది ఇక్కడ. అక్కయ్యలకి చెల్లెళ్ళకి ఏం తెలుసు? కరెక్టే, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఎప్పుడు బాగున్నాం, వాళ్ళకి ఎప్పుడు బాగున్నాం, ఎప్పుడు పోతేస్తారు అమ్మలు అడగని చెప్తాం. థ్యాంక్ గాడ్, నేను రెండు కరెక్ట్ గానే చెప్పాను. రెండు కరెక్ట్ చెప్పాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ విని గురించి, మీ స్వీట్ హార్ట్ గురించి ఒక నాలుగు లైన్లు రొమాంటిక్ గా వినాలని. నేను సాడ్లీ నేను వెరీ వెరీ అన్రొమాంటిక్. నేను మాటలు అస్సలు చేయలేను, గిఫ్ట్లు కొనిలేను, ఎవ్రీథింగ్ రివర్స్ విని అనమాట. నేను ఎప్పుడు తిడుతుంటే చీ వాళ్ళని చూడు, మీ ఫ్రెండ్స్ ని చూడు, అది ఇదని. వీడు మా ఫ్రెండ్, నాకు మంచి ఫ్రెండ్ నితిన్ ఉన్నాడు, ఆడెప్పుడు హీ పుట్ మీ ఇన్ టు ప్రాబ్లమ్. అదౌట్ చేసి నాకు కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నా నేను ఇలా చేసేవాడిని అంటాడు. ఇలా చూసి నేను చూసాను, ఇప్పుడు అవసరాన్ని కదా విని ఉండి చూడు. గర్ల్ ఫ్రెండ్ ఇస్ నితిన్, షీఈ్ వెరీ లక్కీ అంట. మళ్ళా సునీల్ మన అప్పలరాజు గారు నాకు బాగా క్లోజ్ అన్న, ఫిట్టింగ్ పెడేస్తాడు. సిస్టర్ వేస్ సిస్టర్ నీకు కాబట్టి ఇవన్నీ చేయడు, దీని ముందు వేరే వాళ్ళకి ఏం చేసేవాడు హీరోయిన్లతో అని చెప్పి. అసలు చేశానో లేదో సెకండరీ, వాళ్ళకి ఇది కొనిచ్చాడు, వాళ్ళకి అది చేశాడు, అన్నాడు అదన్నాడు అంటే ప్రతిసారి గొడవ. నేను అన్న తర్వాత ఈ రోజు కోట అయిపోయింది తమ్ముడు, నేను సమలగలుస్తానే. బ్యూటిఫుల్. యూ నో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లవ్ ఇస్ ఆల్ మ్యాటర్స్. ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ కోర్స్ యూ నో, ఫాదర్ తో గానీ, మదర్ తో గానీ, వెనీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ, ప్రేమ అనేది ఒక్కటే ఆఖరికి మిగిలేది, అది ఒక్కటే కాపాడేది, అది ఒక్కటే మనం ముందు నడిపేది. ఇంకేది కాదు, మనీ కాదు, ఏది కాదు, లవ్. Yes. సో వస్తాడు నారాజు గురించి ఈ రాజు ఏమంటారు? నాకు డి ఎలాగ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ అయిందో ఈ మూవీ కూడా మైల్ స్టోన్ అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. ఎందుకంటే డి తర్వాత అంత కామికల్ గా వచ్చింది అది. అండ్ నేను కంప్లీట్ ఫిల్మ్ అయ్యాక ప్రివ్యూ చూసి ఎంత ఎంజాయ్ చేశారు చెప్పండి. అంటే మాకు జడ్జ్మెంట్ పోద్దండి, బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒకటి మాత్రం ప్రామిస్ చేసుకున్నాం, ఇది నా ఎయిత్ ఫిల్మ్ హీరోగా. లాస్ట్ 7 ఫిల్మ్స్ లో లేని యాక్షన్ చేద్దాం, లాస్ట్ 7 ఫిల్మ్స్ లో చేయని డాన్సులు చేద్దాం, లెట్ అస్ వర్క్ టు అలా దాని ద్వారా వెళ్దాం అనేది ఈ మూవీ స్టార్టింగ్ అప్పుడు అలా డిసైడ్ అయ్యి వెళ్ళాం. మీరు ఒక మాస్ మసాలా మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. డి ఇస్ నాట్ మాస్ మసాలా మూవీ, ఇట్స్ అ క్యూట్ ఫిల్మ్. వచ్చారు, ఎంజాయ్ చేశారు, నవ్వుకున్నారు. అదే 2007 అదే చాలా పెద్ద హిట్ అనుకున్నాను. ఇది కూడా దేవుడి దయ వల్ల అందరూ చూసి నచ్చి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అందరం ఆశిస్తాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ డెఫినెట్ గా ఉంటే డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది త్వరలో. ఇంకా 2-3 రోజుల్లో రిలీజ్ ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. సో 50 వేలు గెలిచారు విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. ఇవి 50 వేలు మీకు. అండ్ 50,000 ఆల్రెడీ మీరు ఆడియన్స్ కి ఇచ్చేసారు. విష్ణు గారికి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు, దిస్ ఇస్ యువర్. చాలా కష్టపడి గెలిచారు. సో 50,000 మీకు అండ్ 50,000 ఆడియన్స్ కూడా గెలుచుకున్నారు. కానీ 50,000 ఆంధ్రప్రదేశ్ సినీ ఫైటర్స్ అసోసియేషన్ కి ఐ వాంట్ టు గివ్ ఇట్. దిస్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు దెం. లెట్ దెం హావ్ ఇట్. సో ఫైటర్స్ అందరి వెనకల యాక్చువల్లీ హీరోస్ ఫైటర్స్ ని సినిమా నిండా కొడుతూనే ఉంటారండి. బట్ హీ ఒక హీరో ఫైటర్స్ కోసం ఎంతగా నిల్చున్నాడంటే రియల్ హీరో అన్నారు. రైట్? ఫైటర్స్ ని ఇక్కడ పెట్టుకునేటువంటి హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో ఈ హీరోకి హోజా కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తాడు నారాజు మాత్రం మిస్ కాకండి. థ్యాంక్ యూ.